ఈ పని చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఈ విధమైనటువంటి మొన్న వరదలు వచ్చాయి, వరదల వల్ల కూడా ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొస్తున్నాడు. తిరుమల పవిత్రమైన లడ్డుల మీద కూడా అబద్ధం చెప్తున్నాడు, ఈ దుర్మార్గ తనకు పనికొస్తుందని కూడా ఆయన అంటున్నారు. అందుకే ఫేక్ జగన్ పేరు పెట్టిన వరదలు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వెళ్లారు, నీళ్ళ దిగారు, బుల్డోజర్ గాని అన్ని ఎక్కి ప్రజల దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు, కంట్రోల్ రూమ్ కు వచ్చి మా అందరి కేకలేసి పరిగెత్తిచ్చారు. అదే జగన్ ఏం చేసేవాడండి, గ్రీన్ కార్పెట్ డయాస్, గ్రీనర్ రెడ్డి మర్చిపోయా ఏదో రంగేశాడు అబ్బా, డయాస్లు ఉండేది. మన వరి పంటలు నష్టపోతే డయాస్ పై నుంచి చూసి రైతుల నుంచి ఇటు తీసుకున్నాడు తప్ప ఏనాడైనా కాలు బురదలు వేసాడండి. 5 సంవత్సరాలు ఏనాడు బురదలు వేసాడు. ఆయన హెలికాప్టర్లు వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆంక్షలు ఉండేది, అంటే నాకు తెలియదు కింద నుంచి ఏమైనా కాల్చుతాడేమో అని. ఎంత అన్యాయం అండి, అది డైవర్షన్ పాలిటిక్సా? ప్రజలు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, ప్రజలు మెప్పు పన్నారు. అందుకే ఈరోజు ఎప్పుడు లేని విధంగా దాదాపు 400 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి వచ్చిందండి. నిన్న నేను ఇక్కడికి వచ్చే ముందర నిన్న నా చేతులుగా దాదాపు అందరు కలిసి 1 కోటి రూపాయల వరకు నాకు చెక్స్ నాకు ఇచ్చారు. ఇసుక మాఫియా అనేది మీ ప్రభుత్వంలోనే వచ్చింది, పడవలు కూడా మీవేనే ఆరోపణ చేశారు. మళ్ళీ ఏం పీకాడు ఆయన 5 సంవత్సరాలు? చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి 52 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించిన వ్యక్తి ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయాలా? ఇసుకమైన ఎందుకు చేయాల? ఇప్పుడు మద్యం అన్ని బయటపడతాయి తొందరలో, నేను ఏదో వదిలిపెట్టేది లేదు. మా గతంలో కొండ పైన బాటిల్ దొరికిన విషయం మీకు తెలుసు, గంజాయి దొరికిన విషయం తెలుసు, ఇదంతా మేము చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం. అందుకే మంచి అధికారులు నియమించాం, సిస్టమేటిక్ గా మొత్తం క్లెయిమ్ చేస్తాం. ఒక ధర్మారెడ్డి లాగానో ఒక వైవి సుబ్బారెడ్డి లాగానో మేము ఏదో చేయాలని ఆలోచన లేదు. పవిత్రత కాపాడాలి, మీ అందరూ తెలుసు బాబు గారు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినా తిరుపతికి వచ్చినా తిరుమలకి వెళ్ళినా చాలా జాగ్రత్తగా ఉంటాం. అది మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చెప్తాం, ఓర్పు సహనంగా ఉండండి, తోసుకుని రావద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు 14 సార్లు రిటర్న్ పంపించారు, మా అధికారంలో ఉన్నప్పుడు 16 సార్లు పంపించాము, అప్పుడు వాళ్ళు ఎందుకు చెక్ చేసుకోలేదు అని కూడా అంటారు. మళ్ళీ ఆయన ఏం చేశాడండి 5 సంవత్సరాలు? 5 సంవత్సరాలు మళ్ళీ ఆయన ఏం పీకాడని అడుగుతున్నా. ఇప్పుడు మీడియోలు కంటే నేను వీడియోలు కూడా చూపిస్తా, భక్తులే చెప్తున్నా నాణ్యత ఇప్పుడు చాలా బాగుంది లడ్డూలు అని మీరందరూ కూడా చెప్పాలమ్మా. లడ్డూలు ఇప్పుడు చాలా బాగుందని భక్తులే చెప్తున్నారు కదా, ఎందుకు చెప్తున్నారు? మేము క్వాలిటీ ఇంప్రూవ్ చేసాం, ఇంగ్రీడియంట్స్ మొత్తం టేస్ట్ చేసాం, అది మాకున్న చిత్తశుద్ధి. ఎవరు రాసుకొని చేసేది ఆయనే, లేఖ రాసేది ఆయన. ఇప్పుడు ఏదో ఎట్లుందంటే దొంగతనం చేసి ప్రధానమంత్రి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది యాక్షన్ తీసుకోండి, సుప్రీంకోర్టు జడ్జి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది యాక్షన్ తీసుకోండి అని చెప్తుంది. ఎట్టుంది ఇది? వాళ్ళ హయాంలో జరిగింది కదా, అంటే ఇప్పుడు ఆయన ఒప్పుకున్నట్టే కదా, ఆయన రిపోర్ట్ ఎక్కడ డిస్ప్యూట్ చేయలే కదా, క్లారిటీగా ఉంది కదా. ఇప్పుడు ఆయన వైవి సుబ్బారెడ్డి గారి పైన రాయమనండి కంప్లైంట్. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు మమ్మల్ని ఛాలెంజ్ చేశారు, మీ అందరు తెలిసిన విషయమే. నేను నిన్న స్వీకరించా ఛానల్ ఛాలెంజ్, 24 గంటలే ఇక్కడనే ఉంటాను సార్, మీరు రండి, నేను ప్రతిజ్ఞ తీసుకుంటాను, నాకు ఎలాంటి డౌట్ లేదు దాంట్లో, నేను తీసుకుంటాను, మీరు కూడా రండి అన్నారు. ఏమేడైనా ఎక్కడున్నాడు? ఒకప్పుడు ఓ అంటే ఆ అంటే పెంచి పడేశారు కదా, 5,000 పెంచేయండి, 15,000 పెంచండి, ఏమవుతుంది అన్నారు కదా. ఇప్పుడు ఏమేడండి మనిషి అడుగుతున్నా, పారిపోయాడు, అది జరిగింది. ఈ సూపర్ సిక్స్ అమలు చేయలేకుండానే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు, మా పైన ఆరోపణలు చేయడం తగదు. అది కదా ఫేక్ జగన్ కి అబద్దాలు చెప్తాం బాగా అలవాటు, ఊర్లో కొన్ని పదాలు ఆడతాం ఫేక్ అని. మీ ఆయన చెప్తే మళ్ళీ ఆయన ఫీల్ అవుతాడు లే బదులే. కానీ పాయింట్ ఏంటంటే మెగా డిఎస్సీ వేస్తాను, వేసాం, పెన్షన్ పెంచుతాను, పెంచాం, మూసేసిన అన్న క్యాంటీన్లు మళ్ళీ తెరుస్తాను, తెరిసాం, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను, అనేక పరిశ్రమలకు మేము ఆల్రెడీ ఎంఓయూలు ఒప్పందం కుదుర్చుకున్నాం, శ్రీ సిటీకి చంద్రబాబు నాయుడు గారు వస్తాం జరిగింది, మీరందరూ కూడా చూశారు, ఇంకా అనేక కంపెనీలు రాబోతున్నాయి. అరే ఒక మాట అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక పారిశ్రామిక ఆంధ్ర రాష్ట్రం వచ్చేవాడా? ఒక ఇన్వెస్ట్మెంట్ జరిగేదా? అలాంటిది ఇప్పుడు అందరూ వచ్చారు మళ్ళీ మొదలైనవి. ఒక రెన్యూవబుల్ ఎనర్జీలోనే దాదాపు 100,000 కోట్ల పెట్టుబడి రాబోతుంది ఆంధ్ర రాష్ట్రానికి. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బ్రాండ్ ఇమేజ్. మళ్ళీ ఆయన ఎటు మారుతాడు, జగన్ ఎటు మారుతాడు? ఇవన్నీ అంటే ఈ 100 రోజుల పాలన ఏదైతే ఉందో సరిగా చేయలేక మా మీద పడుతున్నాడు అనేది కూడా జగన్ ఆరోపణ. మేము ప్రజల్లో ఉన్నాం,
ప్రజల్లో జరుగుతున్నాం. ఇక్కడ బంగారు పాలనలో ప్రజల్లో ఉన్నా, ఎక్కడ బ్యారికేడ్లు ఏం లేవే, ప్రజల్లోకి వెళ్ళాం, ప్రజలతోనే కలిసాం. ఎందుకు భయపడతామండి, ఎందుకు భయపడాలి? మేము ఒక క్యాలెండర్ పెట్టాం, ఆ క్యాలెండర్ ప్రకారం మేము తప్పనిసరిగా ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటాం. ఎందుకంత భయపడుతున్నారు? ఒక్క నిమిషం అన్న, దానికి మళ్ళీ వస్తా. ఒక్క నిమిషం, ఒక నిమిషం. అంటే స్కిల్ కేసులో ఎవరైతే అధికారులు వేధించారో వాళ్ళ అధికారులు ఎవరైతే వాళ్ళ అక్రమ కేసులు పెట్టారు. ఒక నిమిషం, ఎవరమ్మా ఎవరమ్మా? ఆఫీసర్స్ ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు స్కిల్కి ఏం సంబంధం అండి? ఒక్క నిమిషం, వన్ సెకండ్. స్కిల్ డెవలప్మెంట్ కేసుకి, పిఎస్ఆర్ ఆంజనేయులకి, విశాల్ గున్నీకి, ఇంకెవరైనా పేరు టాటా క్రాంతి రానా టాటా ఏదో పేరుంది లేబా, ఆయనకి ఏం సంబంధం ఈ కేసుకి? స్కిల్ నాకున్న అవగాహన మేరకు స్కిల్ డెవలప్మెంట్ కేసు రిషాంత్ రెడ్డి, ఇలా రిషాంత్ రఘురామరెడ్డి కొల్లి రఘురామరెడ్డి అయ్యో ఆర్ సిట్ వేసినట్టు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ లేదు అంటే ఆయన ఏంటి, ఆయన ఒప్పుకుంటున్నారా వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఉందని దాంట్లో? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారా ఈ ముగ్గురు అధికారులు ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాల మేరకు కేసు కట్టారా అని నేను సూటిగా ఫేక్ జగన్ ని ప్రశ్నిస్తున్నా. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆనాటి డీజీపీగా వివరించిన వ్యక్తి పేరు ఎవరికి తెలియదు, ఆయన ఏం చేశాడో ఎవరికి తెలియదు. ఈ యాక్ట్రెస్ కేసులో సీఎంఓ నుంచి ఆదేశాలు, సీఎంఓకి పిలిచి, అంటే తాడిపల్లి కొంపలో ఉన్న సీఎంఓకి పిలిచి అక్కడి నుంచే మాకు ఆదేశాలు జారీ చేశారు, బాంబేకి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని క్లియర్గా ఇన్వెస్టిగేషన్లో బయటపడిపోయింది. విచిత్రం ఏంటంటే 6:30కి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు, 7:30కి ఫ్లైట్ ఎక్కుతారండి. ఓకే, అంత స్పీడ్ ఉందా, అంత పోలీసులు అంత బాగా చేస్తున్నారు అనుకుంటే టికెట్ ఎప్పుడు బుక్ చేశారు? 3 రోజులు ముందలు బుక్ చేశారు అంటే కళ్ళ వచ్చింది. 3 రోజుల ముందల జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు వచ్చింది. ఎంత అన్యాయం అండి అన్న, మళ్ళీ చెప్తున్నా ఎర్ర బుగ్గు నుంచి నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా, మళ్ళీ చెప్తా, ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళు నేను వదిలిపెట్టాను అన్న. ఎంక్వైరీ చేస్తానా ఆగమ్మ, సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తానా, అవసరమైతే జైలు కూడా పంపిస్తాను, దానికి కట్టుబడి ఉన్నాను నేను. ఊరూరు మాట్లాడా, దాదాపు 90 పబ్లిక్ మీటింగ్లు పెట్టా, ప్రజలకు నేను చెప్పాను, నేను ప్రజలకు ఇచ్చిన హామీ ఇది తప్పనిసరిగా అమలు చేస్తాను, దానికి ఎందుకు భయపడతాడు? పద్దాకి ఎర్రబుక్ అంటాడు. అదే బాబు, అది రాజారెడ్డి రాజ్యాంగం కాదు, అంబేద్కర్ గారి రాజ్యాంగం. అంబేద్కర్ గారి రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు పొక్కలయ్యండి అని చెప్పారు, ఇంక్లూడింగ్ మీరు, మిమ్మల్ని కూడా. ఆ డౌట్ ఎందుకు మీకు?